सो हाय गाइस वेलकम बैक टू अवर चैनल इवाल्ट वीडियो का माइंड ब्लोइंग कार्ड తెలుసుకుందాం गाइस वीडियो ने एंड वर्क वाच अपने पूर्ति అర్థమవుతుంది ఆల్రైట్ ఇంక పర్ఫార్మెన్స్ లోకి అయితే వెళ్ళిపో పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళకన్న ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ 10 ప్రిడిక్షన్ ట్రిక్స్ అయితే అప్లోడ్ చేశాను అన్నమాట ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను అన్నమాట వీలైతే చెక్ చేయండి ఇంక లేట్ చేయకుండా పర్ఫార్మెన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం మన దగ్గర ఒక నార్మల్ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ అయితే ఉన్నాయి అన్నమాట దీని మొత్తాన్ని కూడా మనం ఫుల్లీ షఫుల్ అయితే చేయొచ్చన్నమాట ఓకే దీని మొత్తం అయితే మిక్స్ చేస్తున్నాను గాయస్ ఓకే విధంగా కొన్ని కట్స్ కూడా చేయొచ్చు అన్నమాట ఓకే ఇంకా కొన్ని కట్స్ అయితే చేద్దాం ఇంకా ఈ విధంగా కట్స్ చేసిన తర్వాత అప్పుడు మనం 26 కార్డ్ని అయితే కౌంట్ చేస్తాం అన్నమాట 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 50, 60, 70, 80, 90, 20, 21, 22, 23, 24, 25, 26 అన్నమాట ఓకే ఇంకా 2 ఫైల్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఒక ఎంటీ పేపర్ అయితే ఉందన్నమాట దాని మీద నేను ఒక ప్రిడిక్షన్ అయితే రాస్తాను అన్నమాట ఓకే ఇప్పుడు ఒక ప్రిడిక్షన్ అయితే రాస్తాను అన్నమాట దాన్ని మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను అన్నమాట ఓకే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట ఓకే రైట్ నేను దీని అయితే ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట ఫోల్డ్ చేసి నేను ఒక బాక్స్ ఉంది కదా బాక్స్ కింద వచ్చి పెడుతున్నాను ఇప్పుడు మన దగ్గర 2 ఫైల్స్ ఉన్నాయి స్పెక్టర్ ఏదో ఫైల్ని చూస్ చేస్తాడు సపోజ్ ఇది చూస్ చేయడం కొందాం దీని అయితే తీసుకుందాం దీని అయితే పక్కన అయితే పెడదాం ఇప్పుడు దీన్ని మళ్ళీ కూడా మనం షఫుల్ అయితే చేయొచ్చు అన్నమాట స్పెక్టర్కి ఇచ్చి షఫుల్ చేయమని కూడా చెప్పచ్చు అన్నమాట ఇంకా ఫుల్ షఫుల్ చేసిన తర్వాత అప్పుడు మనం 9 వచ్చిందన్నమాట దీన్ని 10కి ఈక్వల్ చేస్తాం అన్నమాట 1 యాడ్ చేస్తే 10కి ఈక్వల్ అయిపోద్ది ఇప్పుడు 8 యాడ్ చేయాలన్నమాట 1 2 3 4 5 6 7 8 అన్నమాట ఓకే అదే ఇప్పుడు క్వీన్ అయితే వచ్చిందన్నమాట క్వీన్ వచ్చిందంటే మనకి 10 కన్నా ఎక్కువ కాబట్టి దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు మనం ఈ 3 వాల్యూస్ని అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ 9 ప్లస్ 2 ప్లస్ 10 అన్నమాట క్వీన్ ఇంకా 10తో ఈక్వల్ అయిపోతుంది అన్నమాట ఓకే మనకు టోటల్ ఎంత వస్తుందంటే 21 అయితే వస్తుంది అన్నమాట ఓకే మనం ఇప్పుడు 21 కార్డ్స్ని అయితే కౌంట్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 వచ్చేసి మనకి క్వీన్ ఆఫ్ హార్ట్స్ అయితే వచ్చిందన్నమాట ఓకే నేను స్టార్టింగ్లో ఆల్రెడీ ఒక ప్రిడిక్షన్ అయితే రాశాను అన్నమాట అది కూడా క్వీన్ ఆఫ్ హార్ట్స్ సో ఇది గైస్ వీడియో వీడియో నచ్చితే కన్ఫర్మ్గా లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీ మెయిల్కి వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట అప్పుడు ఈజీగా అయితే నా వీడియోస్ని అయితే మీరు చూడొచ్చు సో ఇది గైస్ ట్యూటోరియల్ వీడియోని అయితే ఎండ్ వరకు వచ్చేటప్పుడే పూర్తిగా అయితే అర్థమవుతుంది మన దగ్గర ఒక షఫుల్ డెక్ అయితే ఉంటుంది అన్నమాట దీన్ని మొత్తం షఫుల్ అయితే చేయొచ్చు షఫుల్ చేసిన తర్వాత 26 కార్డ్స్ని అయితే కౌంట్ చేస్తాం అన్నమాట కౌంట్ చేసేటప్పుడు మనం 7th కార్డ్ని అయితే రిమెంబర్ చేసుకుంటాం అన్నమాట 1 2 3 4 5 6 7th కార్డ్ని అయితే 2 ఆఫ్ క్లబ్స్ అన్నమాట ఇక్కడ దీన్ని అయితే నేను రిమెంబర్ చేసుకున్నాను అన్నమాట 2 ఆఫ్ క్లబ్స్ 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 ఓకే ఈ విధంగా 2 ఫైల్స్కి డివైడ్ చేసిన తర్వాత మనం 2 ఆఫ్ క్లబ్స్ అయితే మనం రిమెంబర్ చేసుకున్న కార్డ్ అనమాట దాని ఇప్పుడు మనం పేపర్లో అయితే రాసి పక్కన అయితే పెడతాం అన్నమాట నేను 2 ఆఫ్ క్లబ్స్ అయితే రాసినాను ఇంకా 2 ఆఫ్ క్లబ్స్ రాసేసిన తర్వాత ఫోల్డ్ చేసి బాక్స్ కింద అయితే పెట్టేస్తాం పెట్టిన తర్వాత ఇక్కడ ఒక టెక్నిక్ అయితే యూజ్ చేస్తాను అనమాట దాని గురించి ఏంటంటే చెప్తాను అనమాట ఇప్పుడు అది వచ్చేసి మెజీషియన్ చాయిస్ అనమాట ఇప్పుడు ఏదైతే 2 ఆఫ్ క్లబ్స్ ఉందో ఆ డెక్ని మనం స్పెక్టేటర్కి అయితే ఇవ్వకూడదు ఓకే ఆ డెక్ కాకుండా పక్కన ఉన్న వేరే డెక్ దాన్ని అయితే స్పెక్టేటర్కి ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు సపోజ్ స్పెక్టేటర్ 2 ఆఫ్ క్లబ్స్ ఉన్న సెట్ని చూస్ చేయడానికి దాన్ని పక్కన అయితే పెట్టండి వేరే సెట్ని స్పెక్టేటర్కి అయితే ఇవ్వాల్సి ఓకే సపోజ్ స్పెక్టేటర్ లేని డెక్ని అయితే చూస్ చేయడం అనుకోండి దాన్ని స్పెక్టేటర్కి అయితే ఇచ్చేయండి ఇప్పుడు ఈ డెక్లో మనకి 2 ఆఫ్ క్లబ్స్ అయితే ఉంది ఓకే ఇప్పుడు స్పెక్టేటర్ ఏదో ఒక డెక్ని అయితే చూస్ చేస్తారు కదా సపోజ్ ఈ డెక్ని చూస్ చేయడానికి 2 ఆఫ్ క్లబ్స్ ఉన్నాయి దాన్ని తీసుకెళ్ళి పక్కన అయితే పెట్టేసి వేరే డెక్ని స్పెక్టేటర్కి అయితే ఉంది మొత్తానికి స్పెక్టేటర్ చూస్ చేసుకున్న కార్డు ఏ ఫైల్ అయితే ఉందో అది పక్కన అయితే ఉండాలి లేనిది స్పెక్టేటర్ చేతిలో అయితే ఉండాలి ఓకే
స్పెక్టేటర్ చేతికి వచ్చిన తర్వాత షఫుల్ చేయమని అయితే చెప్తాం అనమాట. ఈ విధంగా షఫుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఫేస్ కార్డ్స్ మొత్తం 10 కింద అయితే కన్సిడర్ చేయబడ్డాయి, ఏస్ వచ్చేసి 1 కింద కన్సిడర్ చేయబడింది. ఇప్పుడు మీకు ఫేస్ కార్డ్స్ వచ్చినట్లయితే ఈ కార్డ్స్ కౌంట్ చేసిన పని లేదు అనమాట. ఓకే 10 వచ్చినా సరే, ఇప్పుడు క్వీన్ వచ్చింది ఫేస్ కార్డ్స్ 10 వచ్చింది కౌంట్ చేసిన పని లేదు, క్వీన్ వచ్చింది కౌంట్ చేసిన పని లేదు. ఇప్పుడు మిగతా కార్డ్స్ అన్నింటినీ పక్కన పెట్టిన సెట్ మీద వేస్తాం. ఇప్పుడు 3 10s అయితే వచ్చాయి మనకి, క్వీన్ కూడా 10 కింద కన్సిడర్ చేయబడుతుంది కాబట్టి మొత్తం 30 అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 కార్డ్ వచ్చేసి మనకి 2 ఆఫ్ క్లబ్స్ ఉంటుంది అనమాట. మన ప్రిడిక్షన్ కూడా 2 ఆఫ్ క్లబ్స్. సో ఇది గైస్ వీడియో.